हाय फ्रेंड्स, वेलकम टू हेमास किचन तेलुगु। नेनु मी हेमा। ई रोज वीडियोलो क्यारेट मिल्क शेक नी एला प्रिपेयर चेसुकोवालो ई वीडियोलो चूद्दामंडी। ई मिल्क शेक चाला टेस्टीगा उंटुंदंडी, तप्पकुंडा ट्राई चेयंडी। ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి। ఇక్కడ మిల్క్ షేక్ కోసం నేను ఒక 2 క్యారెట్స్ ని తీసుకున్నానండి। తర్వాత క్యారెట్స్ ని వాష్ చేసుకోండి। ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ లోకి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 కప్పు క్యారెట్ ని వేసుకోండి। అలాగే 1 కప్ వాటర్ ని కూడా వేసుకోండి। మీరు ఏ కప్ తో అయితే క్యారెట్ తీసుకుంటారో సేమ్ అదే కప్ తో వాటర్ ని కూడా వేసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోండి। तरवाता इप्पुडु 4 विजिल्स वच्चायंडी। इप्पुडु फ्लेम नी आफ चेसुकोंडी। तरवाता प्रेजर अंता पोयेंत वरकु वेट चेयंडी। प्रेजर अंता पोयिन तर्वाता कुकर नी ओपन चेसुकोंडी। इक्कड क्यारेट बागा कुक अयिंदंडी। इप्पुडु ओक मिक्सी जार नी तीसुकोंडी। इप्पुडु मिक्सी जार लोकी उडिकिंचिन क्यारेट नी नीळ्ळतो सहा वेसुकोंडी। मीरु नीळ्ळेमी पारिपोयकुंडा नीळ्ळतो सहा मिक्सी जार लोकी क्यारेट नी वेसुकोंडी। ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా క్యారెట్ అనేది బాగా కుక్ అవ్వాలండి। తర్వాత మూతను పెట్టుకొని ఫైన్ పేస్ట్ వచ్చే వరకు కూడా బాగా బ్లెండ్ చేసుకోండి। ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి। ఇప్పుడు ఇది పక్కన ఉంచండి। తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలని వేసుకోండి। తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని పాలని బాగా మరిగించండి। తరువాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ ని కూడా ఇందులోకి వేసుకోండి। తరువాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి। తరువాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి। ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ ని వేసుకోండి। తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా షుగర్ ని యాడ్ చేసుకోవచ్చుండి। తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి। తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి। ఒక 1 మినిట్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి। ఈ విధంగా ఉంటే సరిపోతుందండి। ఇప్పుడు ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోండి। తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా కూల్ చేసుకొని ఫ్రిజ్ లో 1 అవర్ పాటు స్టోర్ చేసుకోండి। తర్వాత ఈ చల్లటి క్యారెట్ మిల్క్ షేక్ ని ఒక గ్లాస్ లోకి తీసుకోండి। కంపల్సరీగా ఫ్రిజ్ లో 1 అవర్ పాటు స్టోర్ చేసుకుని చల్లగా క్యారెట్ మిల్క్ షేక్ ని తీసుకుంటేనే మరింత టేస్టీగా ఉంటుందండి। సో తప్పకుండా ఒక 1 అవర్ పాటు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి। సో క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అండి। ఇక్కడ కొంచెం డ్రై ఫ్రూట్స్ తో నేను గార్నిష్ చేస్తున్నాను। ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। న్యూ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।